సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కావాలన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఈ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకటి నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, రేపు మార్కెట్లో ఎలా మనం ట్రేడ్ చేయొచ్చు అన్న గురించి మాట్లాడదాం. సో రేపు ఎక్స్పైరీ, రేపు కన్ఫామ్గా ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ. సో ఎంత పర్సంటేజ్ ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ 80% ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంత కన్ఫామ్గా చెప్తున్నాను అంటే మార్కెట్ మండే ట్యూస్డే వెనస్డే 3 డేస్ నుంచి మార్కెట్ ఇక్కడ మూమెంటం చేయలే. ఓకే, ఓన్లీ ఒక జోన్ ఒక రేంజ్లోనే ఉంది. సో ఇది చూడండి, 6th, 7th, 8th 3 డేస్ నుంచి మార్కెట్ ఒకే రేంజ్లో ఉంది. సో ఎక్స్పైరీకి ముందు ఎప్పుడైనా ఇలా జరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా, ఎక్స్పైరీకి ట్రెండింగ్ అవడానికి రెడీ అవుతుంది ఎక్స్పైరీ రోజు. ఓకే, ఇన్ కేస్ ఎక్స్పైరీ కూడా ట్రెండింగ్ అవ్వలేదు అనుకో, దెన్ కన్ఫామ్గా ఫ్రైడే ట్రెండింగ్ అయిపోద్ది. ఎందుకంటే వీక్ అంతా మార్కెట్ ఎక్కడికి ట్రావెల్ చేయలే, ఆల్మోస్ట్ ఈ 100-200 పాయింట్ జోన్లోనే ఉండిపోయింది మార్కెట్. సో రేపు అయినా ఇతర అదర్ సైడ్ పైకైనా వెళ్ళాలి లేదా కిందకైనా రావాలి, ఏదో ఒక సైడ్ ట్రెండ్ ఒక 600 పాయింట్స్, 700 పాయింట్స్ ట్రావెల్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 అయినా. నెక్స్ట్ ఒకవేళ రేపు అవ్వకపోతే ఫ్రైడే అవుద్ది. గుర్తుపెట్టుకోండి, రేపు మోస్ట్లీ ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఇలాంటివి జరుగుతుంటాయి ఎక్కువ ట్రెండింగ్ మార్కెట్లో. సో చూడండి రేపు. ఓకేనా, లెవెల్స్ ఏమీ మార్చట్లేదు, బికాస్ మార్కెట్ ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు నేను చెప్పే పాయింట్ ఒకసారి మీకు అర్థమైతే ఇది బాగుంటుంది. 8th మార్నింగ్ స్టార్ట్ అయింది మార్కెట్, ఇక్కడే టైం స్పెండ్ చేసింది. ఇది కనీసం 100 పాయింట్స్ రేంజ్ కూడా లేదు, ఇక్కడే టైం స్పెండ్ చేసింది. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇలాగే ఉంటుందని నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే చెప్పాను. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే నేను చెప్పాను 12 తర్వాత ట్రేడ్ చేయండి, ట్రేడ్ దొరకడానికి ట్రై చేయండి, మార్నింగ్ వద్దు అని కూడా చెప్పాను. ఇది 12 o'clock, 12 తర్వాత కూడా ట్రేడ్ దొరకలేదు, బట్ మీకు మార్నింగ్ ఒక జోన్ బౌండ్ మార్కెట్ నుంచి కాపాడాను. మీకు అర్థమైందా, 12 తర్వాత ఇంకా నేరో రేంజ్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం, బట్ మార్నింగ్ వద్దు అని కూడా చెప్పాను. వాలటైల్ ఎక్కువ ఉంటుంది, స్టాప్ లాస్ తినే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, సో ఎలా చెప్పాను అంటే చూడండి, మీరు ఈవెన్ టెలిగ్రామ్లోకి రండి. మార్నింగ్ నేను వచ్చి ఈరోజు మార్నింగే నేను మెన్షన్ చేశాను. ఏంటి, మార్నింగ్ రాగానే ఫస్ట్ చెప్పింది ఆర్బీఐ పాలసీ ఉంది, కొద్దిగా జాగ్రత్త అని చెప్పాను, మీటింగ్ ఉంది. సో డేట్లు కూడా ఇచ్చాను, ఏ ఫిబ్లో ఇంపార్టెంట్ న్యూస్ల తాలూకు డేట్స్ కూడా ఇచ్చాను మన టెలిగ్రామ్లో. ఇది 100 రూపీస్ గ్రూప్, ఇక్కడ డేట్స్తో కూడా చెప్పాను ఈ డేట్లు జాగ్రత్త చూసుకోండి అని. కొద్ది కిందకి రండి, లెవెల్స్ పెట్టాక ఇక్కడ నేను చెప్పాను చూడండి, మోస్ట్లీ సెకండ్ హాఫ్లో బిగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ రాలేదు అంటే ఎక్స్పైరీ, ఇది కూడా నాకు తెలిసిందే ఎక్స్పైరీ అని. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడండి, సెకండ్ హాఫ్ అని చెప్పాను బట్ అలాగే సెకండ్ హాఫ్లో కూడా మూమెంటం రాలేదు. బట్ ఫస్ట్ హాఫ్లో నేను ఒక ట్రేడ్ ఇచ్చాను, ఇవ్వడం అయితే ఒక ట్రేడ్ ఇచ్చాను బట్ మిస్ చేయలే. మార్నింగ్ కనీసం ఈ మూమెంటం కూడా మిస్ చేయకూడదని జస్ట్ ఈ మూమెంటంలో కూడా నేను చెప్పాను. సింపుల్గా మీరు ఎప్పుడైనా మార్కెట్ జోన్ అంటే రేంజ్లో ఉంటుందని ఎలా తెలిసి కనిపెడతారు, ఫస్ట్ మార్నింగ్ ఓపెన్ అయిన 9:30 తర్వాత, బాగా వినండి, 9:30 తర్వాత మీరు ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. 9:30 ముందు ఏమైందో అబ్జర్వ్ చేయండి. 9:30 ముందు ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి, పైనుంచి ప్రెషర్ వచ్చి కింద నుంచి బై ప్రెషర్ వచ్చి మధ్యలో ఇలాంటి క్యాండిల్స్ డోజ్ ఇలాంటిది క్రియేట్ అయ్యింది అనుకోండి ఇలాగా, ఓకే, దాని అర్థం ఏంటి తెలుసా, ఫైట్ అవుతుంది. 9:30 ముందు ఇలాంటివి వచ్చాయి అంటే దాని అర్థం మార్కెట్లో ఫైట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మార్కెట్కి. ఓకే, ఏదో ఒక హై బ్రేక్ అయిన వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 10 o'clock ఇది వచ్చింది పైనుంచి కింద నుంచి 9:30 తర్వాత వచ్చింది, బట్ అప్పటికే నేను చెప్పాను మార్నింగ్ ఆర్బీఐ పాలసీ ఉంది, మీటింగ్ ఉంది. సో వెయిట్ చేసాం, 12 తర్వాత తీసుకున్నాం. సరే ఇప్పుడు అంతా అయిపోయింది, ఎందుకు లెవెల్స్లోకి వెళ్దాం. లెవెల్స్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ మార్కెట్కి ఇది ఇంపార్టెంట్ జోన్ అనమాట, ఎందుకంటే ఈ మార్కెట్ ఈ పైన సస్టెండ్ అవుతుంది. ముందు రోజు ఇక్కడ సస్టెండ్ అయింది, మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ పైన సస్టెండ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మార్కెట్, ఈ లెవెల్ బ్రేకే కిందకు రావట్లేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ లెవెల్ 41,538. ఓకే, 41,538, తర్వాత 41,476. ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్, ఇది జోన్ అనమాట, ఇది ఇంపార్టెంట్ జోన్, ఇది మీరు మార్క్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ ఏదైనా ఉంది అంటే లెవెల్ రెసిస్టెన్స్ ఉందంటే 41,806. ఓకే, 41,806. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏమైనా ఉంది అంటే అది 42,257. ఓకే, ఆ నెక్స్ట్ ఇంకేదైనా ఉంది అంటే పైన ఇది అనమాట, అంటే అది ఎంత అంటే 42,587. ఓకే, చూడండి రేపు ఒకవేళ మార్కెట్ ట్రెండింగ్ అయితే మాత్రం ఈజీగా లెవెల్స్ టచ్ చేస్తుంది, పెద్ద విషయమే కాదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే మార్కెట్కి ఇంపార్టెంట్ సపోర్ట్ 41,199, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. దాని తర్వాత
40,809 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట. ఈ రెండు సపోర్ట్లు కిందకు వస్తే ఇంకా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇంకొకటి ఉంది, అది 40,382. ఇవే లెవెల్స్, నేను ఏ లెవెల్స్ చెప్పాను అవే లెవెల్స్. లెవెల్స్ నేను ఇంచ్ మార్చలేదు, మీరు చూడండి ఇంచ్ కూడా మార్చలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచాను. ఎందుకంటే మార్కెట్ జోన్లో ఉన్నప్పుడు మార్చాల్సిన అవసరం లేదు, మార్కెట్ ట్రెండింగ్ అయితే తప్ప. ఓకే, నిఫ్టీ 50 లెవెల్స్లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 లెవెల్స్ కూడా ఒకసారి చూడండి. సింపుల్గా ఫస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అంటే జోన్ కమ్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే 17,787. ఓకే, ఇది ఇప్పుడు సపోర్ట్ కింద పనిచేస్తుంది, మార్కెట్ దీని పైన ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద ఉండాలి, సపోర్ట్ అయిపోయింది. సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ జోన్, ఓకే, 17,767 ఈ రెండు, ఇది లెవెల్. ఓకే, ఇది నేను రెడ్ కలర్ ఉంది కదా, అది గ్రీన్ కలర్లో పెట్టుకుంటాను, సో దట్ మీకు ఏంటంటే ఐడియా ఏమొస్తుంది, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇంకొక సపోర్ట్ ఏదైనా ఉంది అంటే 17,860, బట్ ఇది సపోర్ట్ కమ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, సో రెండు వైపులో పనిచేస్తుంది కాబట్టి దీన్ని బ్లాక్ కలర్లో పెట్టుకుంటున్నాను. ఇది చాలా, ఇది కూడా ఇంపార్టెంట్ లెవెలే, 17,860. ఓకే, ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 17,971. ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే 18,065. ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్ 18,159. ఇవి రెసిస్ట్, ఇవి మూడు రెసిస్టెన్స్లు పైన. ఓకేనా, ఈ లెవెల్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా సపోర్ట్ ఏదైనా ఇంకొక సపోర్ట్ వస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ అంటే మార్కెట్కి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది, అది 17,618. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. సేమ్ అదేవిధంగా 17,592. ఓకే, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఆ కిందకు వస్తే మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది 17,477. ఆ కిందకు వస్తే 17,348. ఇవి సపోర్ట్లు, ఇవి చాలు, ఒకటి రెండు మూడు నాలుగు సపోర్ట్లు చాలు. పైన ఒక మూడు రెసిస్టెన్స్లు ఇచ్చాను. ఫ్లోలో మార్కెట్ వెళ్తే మాత్రం ఇవి ఇంపార్టెంట్ జోన్స్, జోన్లు బ్రేక్ అవడం కష్టం, బట్ ఫ్లోలో లెవెల్స్ మాత్రం బ్రేక్ అయిపోవచ్చు. ఈ లెవెల్స్ అప్పర్ సైడ్కి వెళ్తే మాత్రం ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ అవ్వచ్చు. సో రేపు ఒక ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వీలైనంత వరకు మార్నింగ్, ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే చెప్తాను చూడండి, ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మార్నింగ్ నుంచే మార్కెట్ ట్రెండ్ అంటే మార్కెట్ ర్యాలీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి దెన్ మార్కెట్ పైకి వెళ్తుంది. గ్యాప్ డౌన్ అనుకో, యాస్టీస్ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దెన్ మార్కెట్ వెళ్తుంది. ఓవరాల్గా పైకి వెళ్ళడానికి నేను చెప్తున్నాను సినారియోస్, ఎందుకంటే మార్కెట్లో పెద్దగా నెగిటివ్ న్యూస్లు ఏమి లేవు. ఓకే, ఆ ఒక భూకంపం తప్ప, టర్కీలో వచ్చిన భూకంపం తప్ప పెద్దగా న్యూస్ని ఇంపాక్ట్ చేసేది ఏమి లేవు మార్కెట్లో. ఓకేనా, సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ కొద్దాం. ఆప్షన్ చైన్ చూడండి, ఎక్కడ ఓపెన్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అంటే 18,000 ధర ఉంది, నెక్స్ట్ 18,100 ధర ఉంది. పుట్ సైడ్ ఎక్కడ ఉంది అంటే 17,800, నెక్స్ట్ 17,700, నెక్స్ట్ 17,500. ఇవి ఉన్న వాల్యూమ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 42,000 దగ్గర ఒకటి ఉంది, 43,000 దగ్గర ఒకటి ఉంది, 41,500 దగ్గర వాల్యూమ్ ఉంది. బట్ ఇక్కడ ఫైట్ అయింది, ఓవరాల్గా పుట్టు గెలిచారు ఈరోజు. ఇక్కడ 35, ఇక్కడ 33. ఓకే, కాల్ పుట్ రెండు ఒకలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకెక్కడైనా వాల్యూమ్ ఉంది అంటే 41,000 దగ్గర వాల్యూమ్ ఉంది. అంటే రెండు వైపులా గట్టిగా బిల్డప్ చేసి కూర్చున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ వద్దాం ఓఏ డీకోడింగ్లోకి. ఓఏ డీకోడింగ్లో చూడండి, పుట్ రైటింగ్ ఎక్కువ జరిగింది, కాల్ రైటింగ్ మైనస్ అయింది. నిఫ్టీ 50లో మైనస్ అయింది, ఈరోజు ఎక్స్పైరీ కూడా కాదు బట్ కాల్ రైటింగ్ మైనస్ అయింది అంటే అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాల్ రైటింగ్ అంటే మార్కెట్ పడేవి చాలా మైనస్ అయ్యాయి, మైనస్ అయిపోయింది నిఫ్టీ 50లో. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కాల్ రైటింగ్ కూడా గట్టిగా జరిగింది, పుట్ రైటింగ్ కూడా గట్టిగా ఈక్వల్గా ఫైట్ అయింది. ఫిన్ నిఫ్టీలో కూడా అంత ఈక్వల్గా ఫైట్ అయింది. బట్ నిఫ్టీ 50లో అబ్జర్వ్ చేయండి, ఇదే కొద్దిగా ట్విస్ట్ లాగా ఉంది. 17,000 ఓపెన్ ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, అది కాల్ సైడ్ అంటే మార్కెట్ పడతానని హోప్ లేదు. 37 లాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఓన్లీ నిఫ్టీలో. అంటే మార్కెట్లో కన్ఫామ్గా ఎక్కడో స్కోప్ ఉంది, మార్కెట్ పైకి వెళ్దామని చూస్తుంది. ఓకే, ఫ్యూచర్స్లోకి రండి, లాస్ట్ 60 మినిట్స్లో చూడండి ఏమైందో. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్, సో యాస్టీస్ బై పొజిషన్స్, బై చేశారు ఎగ్జిట్ చేశారు. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చేసరికి ఫస్ట్ మార్నింగే బిగ్ ప్లేయర్ బై చేశాడు. ఎక్కడ బిగ్ ప్లేయర్ అన్వైండింగ్ కావాలి చూడండి, అన్వైండింగ్, ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అయ్యాడు. బట్ కంపేర్ టు ఓకే, కొద్ది బిగ్ ప్లేయరే లాంగ్ అన్వైండింగ్ అయ్యాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక బిగ్ ప్లేయర్ లాంగ్ బిల్డప్ చేశాడు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, అంటే బై పొజిషన్స్ అయ్యే వచ్చే పోయే అంటే నార్మల్గా ఈరోజు జరిగింది, రిటైల్ ట్రేడర్స్ చేసినట్టు జరిగింది. పొజిషన్స్ ఏవైతే క్యారీ ఫార్వర్డ్ లేవు, బట్ నిన్నటి ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో
లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ చాలా తక్కువ మంది చేశారు, మళ్ళీ లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, ఈ షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్ సరిపోయింది. అంటే ఇక్కడ బిల్డప్ చేసినా ఇక్కడ పోయారు, మిగతా లాంగ్ బిల్డప్లు మూడు ఉండిపోయాయి. అంటే ఇంకా ఎక్కడో బై పొజిషన్స్ హోల్డ్ చేసి కూర్చున్నారు. సింపుల్ లాజిక్ అంతే. ఓకే, గ్లోబల్ మార్కెట్ ఏం చేస్తుంది చూడండి. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ నడుస్తుంది. మన మార్కెట్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర క్లోజ్ అయింది. ఇక ఇక్కడ ప్రైస్ చూడండి, 17908 ప్రజెంట్ ఇక్కడ మన మార్కెట్ క్లోజ్ అయింది, దాని కింద ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 17860 కానీ క్రాస్ అయింది అనుకోండి నైట్ లోపల, దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద మార్కెట్ గ్యాప్ డౌన్. ఓకే, 17860 ఇంపార్టెంట్ లెవెల్. ఇది కానీ కిందకి ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మీరు నైట్ 12 గంటలకి ఇలా వచ్చి చూడండి, 12-1 గంటకి ఆ టైంలో వచ్చి చూడండి, 1 గంట లేకపోతే 12:30-11 గంటలకి దీని కింద మార్కెట్ ట్రేడ్ అవ్వడం కానీ స్టార్ట్ అయిందంటే మీరు ఇంకా గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. ఓకేనా, నా ప్రెసెంట్ డాక్స్, ఓకే డాక్స్ గ్యాప్ అప్ బట్ నెగిటివ్లో ఉంది చూడాలి, డౌ జోన్స్ నెగిటివ్లో ఉంది, అంటే మార్కెట్ వెళ్ళి సైడ్ వేస్ అవుతుంది, వై మెనీ నెగిటివ్, బిట్కాయిన్ నెగిటివ్, నాష్ డాక్ పాజిటివ్లో ఉంది, క్రూడ్ ఆయిల్ పాజిటివ్లో ఉంది, డౌ 261 పాయింట్స్ పాజిటివ్. బట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది తెలుసా, ఈ కింద ఓపెన్ అయ్యి ఇక్కడ ట్రేడ్ అవుద్ది. సో ఈ కింద ఓపెన్ అయ్యి డౌ ఫ్యూచర్ ముందు ట్రేడ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ డౌతో అంటే గ్యాప్ డౌన్లో ట్రేడ్ అవుతుంటుంది డౌ. సో అది ఒక నెగిటివ్ అనుకోండి. ఇది కూడా హాంకాంగ్ మార్కెట్ కూడా నెగిటివ్. సో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్, ఓవరాల్గా ఓకే ఓకే అన్నట్టు ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు మన టెలిగ్రామ్లో ఏమైందో చూపిస్తాను చూడండి. మార్నింగ్ వచ్చాను, ఆ రిజల్ట్ నేను ఎప్పుడు చెప్పానో చూడండి, మార్కెట్ 901 అంటే 9:15కి ప్రీ ఓపెన్, 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకేనే 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 901 అంటే ఇంకా మార్కెట్ ప్రీ ఓపెన్ మార్కెట్ ఎలాగో ఆన్ స్టార్ట్ అయ్యిందో లేదో ఒక్క నిమిషం అవుతుంది. నేను ఇది పెట్టాను అంటే నేను వచ్చి రాగానే ఇది వెంటనే పెట్టాను. 9:00 ఆర్బీఐ పాలసీ ఉంది, ఈ మీటింగ్ ఉంది చూసుకోండి. ఆ తర్వాత ఇది 8 గంటలు పెట్టాను చూడండి, 9:05కే పెట్టాను, సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేయండి అని. ఓకే, ఆల్మోస్ట్ తర్వాత నేను ఒక ట్రేడ్ ఇచ్చాను ఈరోజు, ఏంటి యాడ్ ఇన్ వాచ్ లిస్ట్ నిఫ్టీ 50లో ట్రేడ్ ఇచ్చాను. సో ఒక సిఈపి యాడ్ చేసుకోమన్నాను, అట్లా 3 సార్లు చెప్పాను. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా వాలటైల్ అవుతుండాలి మార్నింగ్ పూట. సో నెక్స్ట్ ఇది ఒకటి ఇచ్చాను, సేమ్ మళ్ళీ ఇదొక సిఈపి, మళ్ళీ ఇదొక సిఈపి, ఈ 3 యాడ్ చేసుకోమన్నాను వాచ్ లిస్ట్లో. ఇలా ఈ 3 అంటే 2, 2, 4, 5, 6 మొత్తం 6 యాడ్ చేసుకోమన్నాను. యాడ్ చేసుకున్నప్పుడు అందులో 17,650 ట్రేడ్, అంటే 17,650 నేను ట్రేడ్ చేయమన్నాను అనమాట. అంటే 17,650 ఫస్ట్ ఏదైతే చెప్పానో దాన్నే బై చేయమన్నాను, బై చేసుకొని కూర్చోమన్నాను. ఆల్మోస్ట్ 9:40కి ఇచ్చాను స్టాప్ లెస్ 30 రూపీస్, టార్గెట్ 30 రూపీస్ చెప్పాను. ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లెస్ పాయింట్స్ 30 రూపీస్ టార్గెట్, స్టాప్ లెస్ టార్గెట్ 30 రూపీస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమైంది, 20 కొంతమంది 202 దగ్గర, 203 దగ్గర, 204 దగ్గర ఎంట్రీ అయ్యారు. ఎగ్జాక్ట్ అయితే నేనైతే 204 దగ్గర ఎంట్రీ అయ్యాను మార్కెట్లో. సో అక్కడ నుంచి 30 రూపీస్ అంటే 234 ఇస్ మై టార్గెట్, 234. బట్ మార్కెట్ ఎంతవరకు వెళ్ళింది తెలుసా, 251 రూపీస్కి వెళ్ళింది. ఓకే, 234 టార్గెట్ హిట్ చేసింది. ఇది స్టాప్లెస్కి వెళ్ళలేదు. ఓకే అని పెట్టాను, 210, 213, 215, 227, 238, 30 తర్వాత కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెసేజ్ చేశాను. 10 నుంచి 10, 6 మినిట్స్లో ఆల్మోస్ట్ 238, మళ్ళీ దాని తర్వాత ఇంకొక 2 మినిట్స్లో 258 కూడా అయ్యింది. ఓకే, 260 దగ్గర వెళ్ళింది ఇది. సో ఇంకా తర్వాత ప్రాఫిట్ బుక్ డన్ ఫర్ ద డే కూడా చెప్పేసాను, అంతే. ఓన్లీ ఒకే ట్రేడ్ ఇచ్చాను చూడండి, ఇగోండి చాలామంది ప్రాఫిట్ సంపాదించుకున్నారు. ఒక లాట్ మినిమం ఒక లాట్ ట్రేడ్ చేసిన వాళ్ళు 600 వచ్చింది, 2 లాట్లు 1500, సో 500, ఓకే 700, నెక్స్ట్ 1400, 2 లాట్లు చేసిన వాళ్ళు. సో సింపుల్గా ఒక ట్రేడ్ ఇచ్చాను ఇగోండి 850, ఒక లాట్తో చేసిన వాళ్ళు అంతే. బట్ ఇది బాగానే జరిగింది అన్నమాట ట్రేడ్. ఓకే చూడండి, ఒక ట్రేడ్ దొరికినప్పుడు ప్రాపర్గా ఒక ట్రేడ్ ఇస్తాను డన్ ఫర్ ద డే. ఈ ప్రాఫిట్ ఇంటికి తీసుకెళ్ళడం నేర్చుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక లాట్ ఇచ్చిన వాళ్ళకి ఏం పెద్దగా అనిపించవచ్చు, 2 లాట్లు, 1-3 లాట్లు, 4 లాట్లు, 5 లాట్లతో ట్రేడ్ చేస్తారు. అంటే 4 లాట్లు అంటే 100 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారు కొంతమంది. వాళ్ళకి ఏట్లేదన్నా 2 లాట్లో 1500 అంటే ఆలోచించాను, 4 లాట్లో 3,000-4,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఓకే, 3,200 ఇట్లా, 3,200 ఇస్ నాట్ ఎ చిన్న విషయం అండి. ఒక ఎంప్లాయీ కష్టపడితే, రోజంతా కష్టపడితే 500-600, ఐటీ ఎంప్లాయీ కష్టపడితే మహా అయితే రోజుకి 1,000 రూపాయలు ఇట్లా వస్తుంది, 1,000-1,200 వస్తుంది, 2,000 వస్తుంది. మీరు ఈజీగా కూర్చొని 15-20 మినిట్స్-30 మినిట్స్లో 3,200 సంపాదిస్తున్నారంటే ఆలోచించండి, అవి ఇంటికి తీసుకెళ్ళడం నేర్చుకోండి, అప్పుడే సక్సెస్ఫుల్ అవ్వగలరు. ఓకే, అండ్ మా కోర్స్ గ్రూప్లో అంటే మా కోర్స్ గ్రూప్లో మేము బీటీఎస్ స్టిల్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, అవన్నీ జరుగుతున్నాయి, మా పర్ఫెక్ట్గా వెళ్తుంది మా టీమ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, నా టీం కోసం నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత హ్యాపీ.
నేను బీటీఎస్ లో ఏదైతే ఉన్నామో అవన్నీ ఈవెన్ వీళ్ళకి కూడా అదే చెప్పాను, మార్నింగ్ సెకండ్ హాఫ్ మూమెంటం వస్తుందని. సో ఇంకొకే డన్ ఫర్ ద డే. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా, టీమ్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఫిబ్రవరి 14 వరకు కూపన్ కూడా ఉంటుంది, ట్రేడ్ విత్ ఏడీ వితౌట్ స్పేస్ మీరు టైప్ చేసి పెట్టుకోండి, ట్రేడ్ విత్ ఏడీ. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రజెంట్ మీ అందరం 1 CR జర్నీలో ఉన్నాం. ఇప్పుడు రైట్ నో నేను గర్వంగా చెప్పుకోగలను, మా టీమ్ అందరినీ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ తో ఉన్నారు, అందరూ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ తో ఉన్నారు. ఒక రేంజ్ లో వెళ్తాం ఇప్పుడు మేము, ఒక రేంజ్ లో అవి సెల్లింగ్ అవ్వచ్చు, మీరు బయింగ్ అవ్వచ్చు. మీరులో చాలా మంది నాకు కామన్ గా అడిగేది, సార్ మీరు సెల్లింగ్ చేస్తుంటారు కదా అని. చూడండి, మీకు ఫస్ట్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, సెల్లింగ్ ఎప్పుడు చేయాలి? మార్కెట్ నాకు అనిపిస్తుంది సైడ్ వేస్ మార్కెట్ మొమెంటం ఉంది, సెల్లింగ్ చేస్తాను. రెండు వైపులా కాలు పుట్టి సెల్ చేసుకుని కూర్చుంటాను, ప్రీమియం డికే తింటాను. ఓకే, ట్రెండింగ్ మార్కెట్ లో కూడా ఎందుకు సెల్లింగ్ చేస్తాను? తక్కువ డబ్బుల్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ట్రెండింగ్ మార్కెట్ సెల్లింగ్ ఎలా చేస్తాను? సో బయింగ్ చేయాల్సినప్పుడు బయింగ్ చేస్తాను, ఓకే, సెల్లింగ్ చేయాల్సినప్పుడు సెల్లింగ్ చేస్తాను. బట్ నా మోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది? సెల్లింగ్ వైపు ఉంటుంది. అలాగని బయింగ్ వదిలేస్తాను అనలే, బయింగ్ కూడా చేస్తాం. మేము వీక్లీ పొజిషన్స్ కూడా చేస్తున్నాం, వీక్లీ పొజిషన్స్ స్వింగ్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 300 రూపీస్ ఉన్నది, 600 కి 700 రూపీస్కి వెళ్ళే వరకు హోల్డ్ చేస్తున్నాం కాల్ ఆప్షన్. ఓకే, దాని స్వింగ్ ట్రేడింగ్ అంటారు, వీక్లీ పొజిషన్స్. సో ఆల్మోస్ట్ అన్ని చేస్తున్నాం మేము, లాంగ్ టర్మ్ పొజిషన్స్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ట్రై చేయబోతున్నాం చేసేస్తాం అన్నట్లే. ఎందుకంటే నేను ఒక టీంని తీసుకెళ్తున్నాను, ఒక 60 మంది 70 మంది టీంని తీసుకెళ్తున్నాను. ఇది నా ఇండివిజువల్ జర్నీ కాదు, ఏదో నేను ఒక్కడిని సంపాదించుకున్నానా స్క్రీన్ షాట్లు పెట్టానా కాదు. నాకు ఒక 60 మందిని తీసుకెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అందరు యూట్యూబర్లో నేను కాదు, నేను నా అంతటికి నేను ఏదో ట్రేడింగ్ చేస్తాను, నా ప్రాఫిట్లు స్క్రీన్ షాట్లు చూపించాను అంటే అది మీకు రాదు. దానివల్ల నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, నా టీం అంతా నాతో పాటు రావాలి, ఆ టీమని నేను తీసుకెళ్ళాలని. అది 60 మంది అవన్నా 70 మంది అవన్నీ నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, తీసుకెళ్తున్నాను. ఓకే, సో నా జర్నీలో నా టీం ఉంది, నా టీం నన్ను నమ్మింది కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళకి ఇంకా బోల్డ్ ఉన్నాయండి, మీకు చెప్పలేను కానీ వాళ్ళకి బోల్డ్ ఇంకా బోల్డ్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాల్సింది నేను. ఓకే, సో అంతే. ఇంకా ఛానల్ కారణం ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానని ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.